goes till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. Hello, hi Andy. Andrake namaste. Welcome back to our channel. నేను ప్రమిత్ వల్ల ఈరోజు మనము నేనైతే కొబ్బరి కారం చేస్తున్నానండి. ఇంతకుముందు కొబ్బరి కారం నేను పెట్టేశాను, కానీ ఊరికే నేను తీస్తున్నాను, షూట్ చేస్తున్నాను కాబట్టి. ఈరోజు అయితే ఉసిరికి చెట్టు కింద మనం భోంచేద్దామండి. మా ఇంట్లో అయితే చిన్న ఉసిరికి చెట్టు కూడా ఒకటి వేసుకొని ఉన్నాను నేను, అది వచ్చి పెద్దదైపోయింది అన్నమాట. నేనైతే ప్రతిరోజు ఈ కార్తీక మాసం పెట్టినప్పటి నుంచి ఆ ఉసిరికి చెట్టు కిందనే భోంచేస్తున్నాను. అలాగే ఈరోజు కూడా నేను చేద్దాము. కొబ్బరి కారంకి కొంచెం ధనియాలు ఆయిల్ వేసేసుకున్నాము. ఆయిల్ వేసేసుకొని కొంచెం ధనియాలు జీలకర్ర మాత్రమే వేసుకోవాలి. ఇంకెందులో ఆవాలు కానీ అవి వేయకూడదండి, మనకి ఆవాలు కానీ మెంతులు కానీ అవి. నేనైతే మామూలు కొబ్బరికాయలు మా ఇంట్లో ఎక్కువ రాలుతూ ఉంటాయండి. రెండు కొబ్బరి చెట్లు ఉన్నాయన్నమాట మన ఇంట్లోకి, సరిపోతాయి అవి బాగా. దేవుడికి సరిపోతాయి, ఇంకా దేవుడికి కూడా నేను పంపించేస్తుంటాను. గుడికి కోసినప్పుడల్లా ఒక 20 కాయలు అట్లాగా పంపించేస్తున్నాను, ఒక 20-30 కాయలు. అలాగే ఈరోజు అయితే నేను కొబ్బరి ఇంట్లో ఉన్నాయండి కొబ్బరికాయలు, అందులో నీళ్ళు ఆరిపోయి ఉంటాయన్నమాట. కొబ్బరికాయలో నీళ్ళు శుభ్రంగా ఆరిపోయి ఉంటాయన్నమాట. అవి వచ్చి మా ఇంట్లో రమణమ్మ కొట్టింది, కొడితే నేను అది ఎందుకులే అక్కడ ఆడపడేసి నిలబడేసి పోతుందని నేనైతే సన్నగా మొక్కలు తరిగి ఈరోజు కొబ్బరి కారం చేస్తున్నానండి. అలాగే నేను మిరప విత్తనాలు కూడా వేస్తాను. మిరపకాయలు ఎనిమిచ్చి ఉంటాయి కదండి, వాటిలో విత్తనాలు అన్నమాట. మనం మామూలుగా ఒక డబ్బాలో కానీ దేనిలో దానిలో మనం ఎండుమిరపకాయలు వేసుకుంటాం కదండి, ఆ ఎండుమిరపకాయలు వేసుకుంటే లాస్ట్ విత్తనాలు వస్తాయన్నమాట. నేనైతే డబ్బా ఖాళీ చేశాను, మళ్ళీ ఏరే మిరపకాయలు అయిపోతే అడుగులు ఉన్నాయన్నమాట విత్తనాలు. ఆల్మోస్ట్ మనకి ఇవి అయితే ఏగిపోయినాయి అన్నమాట. ఇవి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి మనకి చట్నీలో కానీ, అలాగే ఈ పొడుల్లో కానీ, శనగల పొడిలో కానీ, ఇలాగే కొబ్బరి కారంలో కానీ వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు అయితే నేను ఒక 3 స్పూన్ల వరకు ఉన్నాయి అన్నమాట విత్తనాలు, మిరప విత్తనాలు. అవి కూడా అందులో యాడ్ చేసేస్తామండి కారంలో నేను. అలాగే ఆ మిరపకాయలన్నీ మనం వేయించుకున్నాం కానీ మిరపకాయలు, ఆ విత్తనాలు, ఆ మిరపకాయల విత్తనాలు వచ్చి జీలకర్ర ధనియాలు మాత్రమే వేయించేసి మనం మిక్సీ జార్లో పోసుకున్నాము. అలాగే కొబ్బరి ముక్కలు కూడా నేను మామూలుగా అక్కడ కొట్టిందండి కత్తితోటి, అని కింద పడు ఉంటుందని కొంచెం మట్టి దుమ్మ లాంటిది ఏమన్నా వస్తుందని కడిగేసి శుభ్రంగా నేను ముందే కడిగి పెట్టేసుకున్నాను ముక్కలు కూడా. అందుకని అవి కూడా బాగా ఎర్రగా వేయించేసుకున్నాము. అలాగే సరిపడా సాల్ట్ కూడా కొంచెం కల్లుప్పు అన్నమాట, సాల్ట్ అయితే వేయలేదు ఈరోజు నేను, కల్లుప్పు వేస్తాను నేను ఇలాంటి పొళ్ళుకి కల్లుప్పు వేస్తాను. అలాగే ఎల్లుల్లి రెప్పలు కూడా ఒక ఎల్లుల్లి పెద్దగడ్డ ఒలిసి వేస్తున్నాను. అలాగే దాన్ని మిక్సీ పట్టేసుకున్నాము ఇప్పుడు ఆ కారాన్ని ముందుగా. ఈ కొబ్బరి ఇప్పుడు వేయించి పెట్టుకున్నాం కదా, అది కూడా అందులో యాడ్ చేసేసుకున్నాము, మొత్తం మిక్సీకి వేసేసుకున్నాము. అలాగే ఎల్లుల్లి రెప్పలు ముందాక కొన్ని వేసానండి, మామూలు కారంలో కొన్ని వేసుకున్నాను. ఇందులో ఇప్పుడు మళ్ళీ కొబ్బరిలో మళ్ళీ కొంచెం ఉప్పు, కొబ్బరి వేసిన తర్వాత కొంచెం మళ్ళీ తక్కువ అవుతుందని కొంచెం కల్లుప్పు, మళ్ళీ వచ్చి ఎల్లుల్లి రెప్పలు కూడా వేసాను. అలాగే మొత్తం వేసేసుకున్నాము. ఈ పొడిని మనం మామూలుగా ఫ్రైడ్లో కూడా వేసుకోవచ్చు, తినచ్చు కూడా, మనం ఇడ్లీల్లో కానీ మనం దోశల్లో కానీ తినచ్చు అన్నమాట. అది చూడండి, ఆ మిక్సీ జారు కూడా కొంచెం మెదుపు తక్కువగా ఉంటుంది, పెద్దది అన్నమాట అది, సరిగా మరగదు. ఇప్పుడైతే మనము ఈ కారము వచ్చి పనగంట కర్రీ, అలాగే ఏసనగపప్పుల చట్నీ చింత చిగురుతో ఏసనగపప్పుల చట్నీ అన్నమాట. నేనైతే ఇప్పుడు ఉసిరికి చెట్టు కింద భోంచేయాలనుకుంటున్నాను ఈరోజు. ప్రతిరోజు నేను కార్తీక మాసం పెట్టినప్పటి నుంచి ఉసిరికి చెట్టు కిందనే భోంచేస్తాను. అలాగే ఈరోజు అయితే మీకు కూడా షేర్ చేయాలని నేను ఉసిరికి చెట్టు దగ్గరికి వెళ్ళానండి భోంచేయడానికి. అలాగే ఎల్లుల్లి రెప్పలు కూడా మనము ఈ కారంలో కానీ, అలాగే చట్నీలో కానీ, అలాగే ఈరోజు చేసాం కదండి పనగంట కర్రీలో కానీ తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని నేను 4 ఎల్లుల్లి రెప్పలు కూడా ఒలిసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం భోంచేద్దామండి. అక్కడ ఉసిరికి చెట్టు ఉంది చిన్నది, నేను వేసాను, కొంచెం పెద్దది అయిపోయింది అది, చూడండి ఎలా ఉందో. మొదలు కనిపిస్తుంది మీకు. ఈ కార్తీక మాసంలో మనం వనభోజనాలకు వెళ్తాం కదండి తోటలల్లోకి, అక్కడెక్కడన్నా ఈ ఉసిరికి చెట్లు ఉంటే అలాగే అక్కడికి పోయి వంటలు చేసుకొని భోంచేస్తారన్నమాట. నేనైతే ఈరోజు ఇక్కడ భోంచేద్దామని చెప్పి మీకు కూడా షూట్ చేసి చూపిస్తాను. ఈరోజు కాదండి, నేను ప్రతిరోజు నేను ఈ కార్తీక మాసం పెట్టినప్పటి నుంచి నేను ఉసిరికి చెట్టు కిందనే భోంచేస్తాను. మన ఇంటి ముందే ఉంటుంది అన్నమాట, దగ్గరలోనే మన ఇంట్లో పంచ ఉంటుంది, పంచ కంటే కింద వచ్చి ఉసిరికి చెట్టు, చుట్టూరు వచ్చి రాళ్ళు బరిపిచ్చేస్తున్నాను. ఇప్పుడైతే ఇంట్లోనే రోజు ప్రతిరోజు ఉసిరికి చెట్టుకు కూడా నేను దండం పెట్టుకుంటాను. అలాగే పక్కనే తులసమ్మ కూడా ఉంటుంది కాబట్టి ఈరోజు సూపర్గా ఉందండి ఈ కారము. అలాగే అది పనగంటాకు కందిపప్పు వేసి చేశాను అన్నమాట, కందిపప్పు పనగంటాకు కర్రీ ఈరోజు.
చూడండి ఎలా ఉందో. ఇక్కడ తింటుంటే మనకు హాయిగా బాగుందండి, చాలా బాగుంది, కొత్తగా ఉంది. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నేను పెట్టే ప్రతి వీడియో ముగ్గు నోటిఫికేషన్ వస్తుందండి. చూడండి ఎంత, మీరు కూడా వనభోజనాలకు వెళ్తారనుకుంటాను ఈ కార్తీక మాసంలో. మనకి ఇంకా ఈరోజు అయితే కార్తీక పౌర్ణమి మొదలు అయిందన్నమాట, సాయంత్రం 4 గంటల నుంచి అని అంటున్నారు కొంతమంది. రేపైతే ఫుల్గా ఉంటుంది, కానీ దేవుడు ఉత్సవాలు కానీ అవన్నీ ఈరోజే ఉంటాయన్నమాట. ప్రతి దగ్గర జ్వాలాద్వారం అని ఈరోజు అని 18 అనే ఉంది క్యాలెండర్లో. చూడండి ఇక్కడ ఇలాగ మనం వనభోజనాలకు వెళ్ళి అందరూ చాలామంది కలుసుకొని వెళ్తారు కదండి, అందరూ అక్కడే వంటలు చేసుకొని భోంచేసుకొని వస్తారు. అలా కాకుండా మనం ఇంట్లో కూడా ఇలాగ మొలకేసుకున్నామంటే చిన్న మొలక విసిరికి మొలక పెద్దదైపోతుంది అనమాట. దాని కిందైనా మనం ఇంట్లో ఎవరు పట్టుకో చేసుకొని తినేసేయచ్చు. చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.